పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన పండుగలలో దీపావళి ఒకటి. టపాసులు పేల్చుకునేందుకు అది వాళ్ళకి భలే అవకాశాన్ని ఇస్తుంది. సాధారణంగా నవంబర్లో వచ్చే ఆశ్వేజ మాసంలో దీపావళిని జరుపుకుంటారు. దీపావళి గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణాసుని చంపిన రాముడు దీపావళి రోజునే అయోధ్యకు చేరుకున్నాడట. విష్ణుమూర్తి అవతారమైన వామనుడు బలిచక్రవర్తిని ఇదే రోజున ఓడించాడట. కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన కథ నరకాసునికి సంబంధించిన కథ. విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ అవతారానికి భూదేవికి పుట్టినవాడే నరకాసుడు. అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనపడడం వల్ల ఎప్పటికైనా అతనికి చావు విష్ణుమూర్తి చేతుల్లోనే ఉందని భయపడింది భూదేవి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాసుని చంపవద్దని విష్ణుమూర్తిని కోరింది. విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి, సరే నేను నీకు వరాన్ని ఇస్తున్నాను, నీవు తప్ప నరకాసుని ఎవరూ చంపలేరు అని అన్నారు. ఆ మాట వినగానే భూదేవి సంతోషపడింది. చూస్తూ చూస్తూ తన బిడ్డను తానే చంపుకోను అని ఆమె నమ్మకం. రోజులు గడిచే కొద్దీ నరకాసునికి తిరుగులేకపోయింది. ఆ ఇంద్రుడు కూడా నరకాసుని ఓడించలేకపోయాడు. దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వేడుకున్నారు. నరకాసునికి చావు దగ్గర పడింది అని వీళ్ళకి అభయమిచ్చాడు విష్ణుమూర్తి. త్వరలోనే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా, భూదేవి సత్యభామగా అవతరించారు. మరోపక్క నరకాసుడు తన దుర్మార్గాన్ని సాగిస్తూనే ఉన్నాడు. అలా ఒకసారి శ్రీకృష్ణుణ్ణే ఎదుర్కొన్నాడు నరకాసుడు. నరకాసుని చావు భూదేవి చేతుల్లోనే ఉందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకనే తనతో పాటు యుద్ధానికి వస్తా అంటే ఆయన అడ్డు చెప్పలేదు. నరకాసునికి శ్రీకృష్ణునికి యుద్ధం మొదలైంది. ఒకరితో ఒకరు భయంకరంగా తలపడ్డారు. కాసేపటికే నరకాసుడు తన ఆయుధంతో శ్రీకృష్ణుని స్పృహ కోల్పోయేలా చేశాడు. అంతే, ఇక సత్యభామ స్వయంగా నరకాసునితో యుద్ధంలోకి దిగింది. అతన్ని ఎదుర్కోవడమే కాదు, తన బాణాలను నేరుగా అతని గుండెల్లోకి గురిపెట్టింది. ఆ బాణాల తాటికి నేల కులక తప్పలేదు. నరకాసుడు చనిపోయిన ఆ రోజుని నరక చతుర్దశి పేరుతో పిలుస్తూ ఆ విజయానికి గుర్తుగా మరనాడు దీపాలను టపాకాసులను వెలిగిస్తూ సంబరాలు జరుపుకుంటారు.